తులసి, నందిని గారు చెప్పిన ప్లాన్ బాగానే వర్కౌట్ చేశాం. వెంటనే ఆమెకి ఫోన్ చేయాలి. శివ, నువ్వు వెళ్ళి కూర్చో. సరే. నందిని గారు సక్సెస్. వెరీ గుడ్ శ్రీకాంత్. పబ్లిక్ లో, అది కూడా ఒక బస్ స్టాప్ లో, ఫుట్పాత్ లో జ్యోతి అలా పడుంటే కన్నుల పండగలా ఉంది. కాసేపట్లో తులసి మా ఇంటి నుంచి అదే రోడ్డు మీద తన ఇంటికి వెళ్తుంది. ఈలోపు జ్యోతిని పబ్లిక్ లో కొందరు గుర్తుపట్టి చుట్టుముగుతారు. తులసమ్మ కొడుకు ఎంత తాగుబోతయ్యాడేంటి అని మాట్లాడుకుంటారు. సరిగ్గా అదే టైంలో తులసి అటుగా వస్తుంది. పబ్లిక్ లో తన పరువు పోతుంది. పిచ్చెక్కి తల పట్టుకుంటుంది. వెరీ గుడ్ శ్రీకాంత్. ఆ తులసిని బాధ పెట్టడానికి ఇప్పుడు మనకి దొరికిన బలమైన ఆయుధం జ్యోతియే. వాణ్ణి ఇలాగే చెడగొడుతూ ఉండాలి, తులసికి నరకం చూపిస్తూ ఉండాలి అన్నట్టు జ్యోతి ఫోన్ నుంచి లక్ష్మికి ఫోన్ చేస్తుంటే లక్ష్మి ఆన్సర్ చేయట్లేదు. నందిని గారు కంప్లీట్ గా జ్యోతిని అవాయిడ్ చేస్తూ సంజయ్తో హ్యాపీగా ఉండాలని లక్ష్మి డిసైడ్ అయినట్టుంది. లక్ష్మి జ్యోతిని పూర్తిగా అవాయిడ్ చేస్తే మరీ మంచిది. ఆ విషయం నేను చూసుకుంటాను. నువ్వు జ్యోతిని అలా చెడగొడుతున్నట్టు అసలు ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు. అలాగే నందిని గారు, ఉంటానండి, బాయ్. డన్. దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడిన మళ్ళీ నువ్వు చెప్పిన వ్యక్తి 8 గంటలకు వస్తాడని చెప్పావు కదా, ఏమైంది? వచ్చేస్తాడన్నా. వాడు మాటిచ్చాడంటే ప్రాణం ఇచ్చినట్టే. నాకు తెలిసి ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడన్నా. అదిగో వస్తున్నాడన్నా. అతనే దావూద్ భాయ్. నమస్తే. నమస్తే దావూద్. నమస్తే సార్. నమస్తే. మళ్ళీ మనం అనుకున్న ప్లాన్ ఏమాత్రం మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వకుండా ప్లాన్ చేద్దామన్నా. అయితే వెంటనే మీరేం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చెప్పండి సార్. అలాగే అన్నా, మన 2 తెలుగు రాష్ట్రాల రిజిస్ట్రేషన్ నెంబర్ కాకుండా ఏ బీహార్ నుంచో బొంబాయి నుంచో ఒక వ్యాన్ కానీ కారు కానీ ట్రక్ కానీ తీసుకురండి. ఆ జ్యోతి ఆఫీస్కి వెళ్లే రూటును ముందుగానే రెక్కివేయండి. ఎక్కడ సీసీ కెమెరాలు ఉండవో ఆ ప్లేస్ని మార్క్ చేయండి. అలాగే అన్నా. అలాగే సార్. అందులో ఒక స్పాట్ని ఫైనల్ చేసి వాడు బుల్లెట్ మీద వెళ్తూ ఉండగా స్పీడ్గా వాడి బుల్లెట్ని డాష్ ఇచ్చి చంపేయండి. ఓకే సార్.
ఆ జ్యోతి చస్తేనే నా కూతురు లక్ష్మి సంజయ్తో సంతోషంగా ఉంటుంది. ప్లాన్ అర్థమైంది కదా? అలాగే అన్న. ఈ 3 రోజుల్లోపే వాడి చావు వార్త నా చెవిలో పడాలి. అర్థమైందా? అర్థమైంది సార్. అలాగే అన్న. ఏమండి ఏం మాట్లాడుతున్నారండి? ఏం వసంత, అంతా విన్నావా? ఈరోజు కాకపోయినా రేపైన వాడు చావు వార్త వింటావు కదా, తప్పేం లేదులే. ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటా. జ్యోతిని ఏం చేయకండి. జ్యోతి మాత్రమే ప్రేమించలేదు, మన అమ్మాయి కూడా అబ్బాయిని ప్రేమించింది. తన అమ్మాయి కూడా అండి చంపేంత పెద్ద తప్పు నేరు, తన వైపు ఏమీ లేదండి. వాడి గురించి నీకేం తెలుసని వాగుతున్నావు? లక్ష్మికి పెళ్ళైపోయిందని తెలుసు కూడా తనని కలవాలని చూడటం, పదే పదే ఫోన్ చేయడం తప్పు కాదా? రేపు దాని కాపురం పాడైతే నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను? మన అమ్మాయి జోలికి వాడు రాకపోయి ఉంటే నేను అసలు వాడిని పట్టించుకునేవాడిని కాదు. వాడి పిచ్చి ప్రేమతో పొగరుతో వెంట పడాలని చూస్తున్నాడు, అందుకే వాడికి చావు ముహూర్తం ఫిక్స్ చేశాను. వాడిని చంపేస్తాను అంతే. మీరు అలాంటి సాహసం చేస్తే నా మీద ఒట్టే. దయచేసి జ్యోతిని వదిలేయండి. మీకు కావాల్సింది లక్ష్మి సంజయ్లు సంతోషంగా ఉండడమే కదా. లక్ష్మితో నేను మాట్లాడతాను, నాకు ఒక్క 5 రోజులు టైం ఇవ్వండి. పట్టుకున్న భార్యవి కాబట్టి కనికరించాల్సి వస్తుంది. చెప్పు నీ కూతురికి బుద్ధిగా కాపురం చేసుకోమని, లేదంటే ఆ జ్యోతిని చంపేస్తాను. అర్థమైందా? అర్థమైందండి, నేను మాట్లాడతాను. వెళ్ళా. తులసమ్మా, ఒక్క మాట కోసం, నందిని చేసిన ఒక సవాల్ కోసం నువ్వు ఇలా పనిచేయాల్సి రావడం చాలా బాధేస్తుందమ్మా. తాయమ్మా, కావాలని నన్ను ఎవరైనా పొగిడినా నాకు నచ్చదు. అయ్యో పాపమని నా మీద ఎవరైనా జాలిపడినా నాకు నచ్చదు. రేపు ఉదయానికి పెసరట్టు కోసం పెసర్లు నానబెట్టాను. అల్లం చట్నీ పెసరట్టు అంటే లక్ష్మికి చాలా ఇష్టం. డిన్నర్కి ఎవరెవరికి ఏమేం కావాలో అన్ని ఇక్కడ పెట్టేశాను. అన్నట్టు నువ్వు నందినికి వడ్డించినా పర్లేదు గాని సంజయ్కి మాత్రం లక్ష్మయ్య వడ్డించేలా చూడు. వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరగాలి, వాళ్ల దాంపత్య జీవితం బాగుండాలి. మీ మేనకోడలి జీవితం గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారో నాకు అర్థమవుతుందమ్మా. సరే నేను ఉంటాను. తులసి, నీ బ్యాగ్ లో నేను క్యాష్ కానీ నగలు కానీ పెట్టి నువ్వే కాల్ చేసావు, నింద నీ మీద వేస్తాననుకున్నావా? ప్రస్తుతానికి అలాంటిదేం ప్లాన్ చేయలేదు తులసి. నువ్వేం బ్యాగ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకోవాలి మేడం, నేను పనిచేస్తున్నది ఎవరింట్లో? మీ ఇంట్లో కదా. ఎప్పుడు ఎలాంటి నింద వేస్తారో తెలియదు కదా, అందుకే నా భద్రతలో నేనుండాలి. సరే నా టైం అయింది, వస్తాను మేడం, బాయ్. అత్తయ్య. చెప్పు లక్ష్మి. అమ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసింది. నేను ఫోన్ చేసి మాట్లాడాను లక్ష్మి, ఇప్పుడు తన గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ అమ్మైనా నేనైనా నీ కాపురం గురించి ఆలోచిస్తున్నాం.
అన్నట్టు జ్యోతి మళ్ళీ నీకు ఫోన్ చేస్తున్నాడా? చేస్తున్నాడత్తయ్యా. ఈసారి వాడికి గట్టిగానే సమాధానం చెప్పు. నువ్వు సంజయ్తో సంతోషంగా ఉన్న సెల్ఫీ వీడియో ఒకటి రికార్డ్ చేసి వాడికి పెట్టు. మీ ఇద్దరి సంతోషాన్ని దూరం చేయకూడదని వాడికి అనిపించాలి. నా మనసులో జ్యోతి జ్ఞాపకాలని సమాధి చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నానత్తయ్య, కానీ నా మనసు అంగీకరించట్లేదు. నరక యాతన అనుభవిస్తున్నాను. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదత్తయ్య. నేను చెప్పినట్టు చేస్తావా? సంజయ్, నేను సంతోషంగానే ఉన్నామత్తయ్య, అలాగే సెండ్ చేస్తాను. హాస్పిటల్లో మా అమ్మ అంతగా చెప్పాక, నువ్వు చెప్పాక కూడా నాకు నేనే ద్రోహం చేసుకోలేను, సంజయ్ కూడా ద్రోహం చేయలేను. నువ్వు ఇలా ఆలోచించి నీ కాపురాన్ని చక్కదిద్దుకుంటే చాలు లక్ష్మి. జ్యోతి సంగతి నేను చూసుకుంటాను. మెల్లమెల్లగా నిన్ను మర్చిపోయేలా చేస్తాను. ఇక నేను బయలుదేరుతాను. అలాగే అత్తయ్య. వస్తాను. వెళ్ళు తులసి, నీ కొడుకు లక్ష్మిని మర్చిపోవడం కాదు, లక్ష్మి జ్ఞాపకాలతో టీకల దాకా తాగి ఆన్ ద వేలో పడున్నాడు. వెళ్ళి చూసి గుండె పగిలేలా ఏడువు. నీ ముద్దుల మూడో కొడుకు జీవితాన్ని ఇంకెవ్వరూ బాగు చేయలేరు. వెళ్ళు. కొడుతున్న జనం తప్పుకోవట్లేదేంటి? ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. బాబు, బాబు! ఏంటండి? ఏమైంది అక్కడ? ఎంతమంది గుమ్ముగూడారేంటి? ఎవరో అబ్బాయి పీకల దాకా తగి పడున్నాడు. చూస్తుంటే బాగా చదువుకున్న అబ్బాయిలాగా ఉన్నాడు. పళ్ళు తెలియకుండా అంత తాగుడేంటో. తులసమ్మా, ఇందాకటి నుంచి నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఇక్కడ తాగిపడుంది ఎవరో కాదు, మీ అబ్బాయే. ఏంటి, మా అబ్బాయా? ఎవరు? అయ్యో, ఎవరు? లక్ష్మి, నా లక్ష్మి. రే జ్యోతి, జ్యోతి, ఏంట్రా ఇది? ఏంట్రా, ఎందుకు రా ఇలా చేస్తున్నావు? అమ్మా, నా లక్ష్మి అమ్మా. రే ఏంట్రా, లే. అమ్మా, లక్ష్మి అమ్మా. జ్యోతి చూడు. రే జ్యోతి, అయ్యో, ముందు లేరా, లే, పైకి లే. లేచే పరిస్థితిలో ఎక్కడున్నాడు? పీకల దాకా తాగాడమ్మా. తులసమ్మా, మీ పిల్లల గురించి చాలా గొప్పగా చెప్తావు కదా, వాళ్ళ అలవాట్ల గురించి ఎప్పుడు చెప్పలేదేంటి? పైకి అందరూ గొప్పలే చెప్పుకుంటారు, ఇలా పబ్లిక్ అయినప్పుడే అందరి బండారం బయటపడుతుంది. దయచేసి నోటికొచ్చినట్టు మాట్లాడకండి, నా కొడుకు ఏం తాగుబోతు కాదు. బాబు, కొంచెం సాయం పట్టండి. నన్ను వదలండి. అందరికి థ్యాంక్స్ బాబు. అలాగే తులసమ్మా. మా నందిని మేడం బిజినెస్ లో దెబ్బ కొట్టిన వాడినైనా క్షమించి వదిలేస్తుందేమో, కానీ పర్సనల్ లైఫ్ మీద కొట్టిన వాళ్ళని మాత్రం అస్సలు క్షమించదు. మా మేడం ఆ తులసిని ఎలా టార్గెట్ చేసిందో, ఆ జ్యోతిరాదిత్య గారిని ఎలా ట్రాప్ చేసిందో చూసావా? వెంకట్, మనుషుల్ని పెట్టించి మీ నందిని మేడం ట్రాప్ చేస్తుందేమో, కానీ మా గోవర్ధన్ అన్న టార్గెట్ చేస్తే వాడు ఎవడైనా సరే సావు కన్ఫామ్ అవ్వాల్సిందే. మా లక్ష్మమ్మని మీ మేడం తమ్ముడికిచ్చి పెళ్లి జరిపించడం వల్ల ఆ తులసి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఈజీ అవుతుంది. ఏది ఏమైనా ఆ తులసికి ఇద్దరు శత్రువులే.
అటు నుంచి ఇటు నుంచి టెన్షన్ పెంచి ఆ తులసి కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీదకు లాగబోతున్నారు. ఆ తులసి తలపొగరికి అదే సరైన శిక్ష. ముందు ఈ వీడియో మీ నందిని మేడంకి షేర్ చేయి. అలాగే అన్నా. బుద్ధి బానే పనిచేస్తుంది ఈశ్వర్, కానీ ఆ బుద్ధంతా లక్ష్మి గురించి మాత్రమే పనిచేస్తుంది. విష్ణు, ఈశ్వర్ వీడు అసలు నిలబడే పరిస్థితుల్లో కూడా లేడ్రా. ముందు వీడిని దింపుదా. నెమ్మదిగా రండి. జాగ్రత్త. జ్యోతి, 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 రే జ్యోతి. నేను కానీ లక్ష్మి కానీ ఎవ్వరికి అన్యాయం చేయలేదు. అందరూ బాగుండాలని కోరుకున్నాం, కానీ అందరూ ఏం చేశారు? నన్ను లక్ష్మిని విడదీశారు. రే జ్యోతి, పదే పదే ఇదే విషయం గురించి ఆలోచిస్తావు, మనసు పాడు చేసుకోకురా. లక్ష్మి గురించి ఆలోచించకురా అని నీకంతా నచ్చ చెప్పాక కూడా ఎందుకురా? నువ్వు ఇలా మొండిగా తయారవుతున్నావు, ఎందుకురా మళ్ళీ తాగావు? రేవతి, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగే అత్తయ్య గారు. రే జ్యోతి, ఏంట్రా కావాలనే పంతంతో ఇలా చేస్తున్నావు కదా? నీ జీవితం నీ ఇష్టం అనుకుంటున్నావా? నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు. ఇంకాస్త గట్టిగా ఫేస్ మీద కొట్టండి అత్తయ్య గారు, అప్పుడే తాగిన మత్త వదులుతుంది. చూడరా రే జ్యోతి, లోపలికి వెళ్దాం రారా. లే రే జ్యోతి, 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 ఇదిగో ఈ వాటర్ తాగు. రే, అయ్యో, మొన్న తాగొచ్చి క్షమాపణ చెప్పాడు, ఈరోజు మళ్ళీ తాగొచ్చాడు. అడిగిన క్షమాపణకి అర్థమే లేదు. కుటుంబం కుటుంబమే తాగబోతులు అనుకుంటా. జాన్సీ, స్టాప్ ఇట్. కాస్త నోరు కంట్రోల్లో పెట్టుకో. నాన్సెన్స్ బిహేవియర్ ఎవరిదో, న్యూసెన్స్ ఎవరిదో, నువ్వు కాస్త ఆలోచించి మాట్లాడు ఈశ్వర్. అనవసరంగా నా మీద కోపడతావేంటి? ఇక ఆపండి. రే జ్యోతి, రే జ్యోతి, 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 నన్ను వదిలేయండి, వదిలేయండి. రే, నేను చేసిన పాపం ఏంటి? ప్రేమిస్తే తప్ప. రే, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమలో ఓడిపోవడము తప్పు కాదు, కానీ ఆ ఓటమికి ఇలా కుంగిపోయి ప్రవర్తించడమే తప్పురా. రే జ్యోతి, ఒకసారి తప్పు చేస్తే తెలియక చేసావనుకోవచ్చు, కానీ మళ్ళీ ఇలా తాగి రావడం ఏంట్రా? లక్ష్మిని మర్చిపోవడానికి నాకు ఇంతకంటే వేరే ఏం తోచలేదన్నయ్యా. నాకు లక్ష్మి కావాలి. జ్యోతి,
జ్యోతి వల్ల నీకు ఆపురం పాడవుతుందని, నువ్వు గడప దాటుతావని మీ నాన్నకు అనుమానం. జ్యోతిని చంపేయాలని మనుషుల్ని పురమాయించారు. దయచేసి జ్యోతిని వదిలేయండి. నేను బతిమలాడాను, 5 రోజులు గడువడిగాను. నీకు మరో దారి లేదు. సంజయ్తో సంతోషంగా కాపురం చెయ్యాలి.